రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం బలరాం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిణామాల్లో అధిష్టానంతో ఢీ కొట్టడానికి కరణం బలరాం సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మీరే ఉంటారు. సార్ అధిష్టానానికి దేనికి వస్తుంది ఫీల్డ్లో? ఇప్పుడు అధిష్టానం ఇష్యూ కాదు, ఇది ఎక్కడో ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటన. ఇది ఇప్పుడు మొన్న జరిగిన మహానాడులో జరిగిన గొడవ కానీ, గందరగోళం కానీ, అరుపులు కానీ, కేకలు కానీ చూస్తే ఎక్కువగా జరిగింది కరణం బలరాం వర్గీయులే ఎక్కువగా గొడవ చేశారు, ఆందోళన చేశారు అనేది ఒక మాట. ఆ చేయటం కూడా స్టేజ్ పైన రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కరణం బలరాం తన విశ్వరూపాన్ని చూపించాడు, తన గాండ్రింపులను మరోసారి అందరికీ పరిచయం చేశాడు. అధిష్టానైనా కానీ సవాల్ అనే విధంగా ఉన్నాయని చెప్పేసి అంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఎవడు ఏ దోషుల విధంగా వాడు అనుకుంటారు. ఇప్పుడు కడంబల అనేవాడు ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకుండే బాలకి నాకుంటుంది. అందువల్ల ఇదేదో దీనికి ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు. మన మహానాడులో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి కరణం బలరాంను పిలిచి క్లాస్ పీకాడు, కరణం బలరాం మీద సీరియస్గా ఉన్నాడు, లేకుంటే ఇక్కడ ఉన్న మంత్రులతోటి కొంత గట్టిగా మాట్లాడాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దాని మీద మీరేమంటారు? నాకు తెలిసి ఏమీ జరగదు, జరగలేదు కూడా నేను అనుకున్నా, నన్ను పిలవలేదు. రెండో విషయం, నా దగ్గర మేము అబ్జర్వర్ వచ్చింది ఎవరు? బుచ్చే చౌదరి. మేము కూర్చోరు దాదాపు 3 అవర్స్ 2 అవర్స్ పైన ఇక్కడే మా ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం. అందువల్ల మీరు గట్టిగా మాట్లాడితేనేది గొడవ అనుకుంటేట, సమస్య ఒక అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకసారి గడికి చెప్పాల్సి వస్తుంది. అది వీళ్ళ యువతలోడికి అవగాహన లేనప్పుడు. మీ పార్టీ అధ్యక్షుడు సీరియస్ అయిన మాట వాస్తవం కదట? చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడలేదు. మా పార్టీలో వాళ్ళు ఎవరు నాతోటి అంత దాని మీద నిన్ను ఇదిగో ఇట్లా జరిగిందని కూడా నాతో అనలేదు. నేను పక్కాగా ఏది మీకు చేది చెప్తానో, మా జనానికి అది చెప్తాను, కింద విజయలకి వెళ్ళి అదే చెప్తాను. నా మనసులో ఉన్నది దాచుకొని నాకేం అరలు లేవు. అందరిలాగా అరలు పెట్టుకుని అరలు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. తన మాటలు కానీ అడుగులు కానీ ఎప్పుడూ కట్టిన ఉంటాయంటున్నారు. పార్టీ మారే పరిస్థితి కానీ, లేకుండా రాబోయే రోజుల్లో గొడవలు చేసే పరిస్థితి కానీ, లేకుంటే కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి చెప్తున్నారు కరణం బలరాం. కెమెరామెన్ హరితో శౌరి, ప్రకాశం.